ప్రభుత్వం అందజేస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ మిర్దొడ్డి మండల పార్టీ అధ్యక్షులు దేవరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. వర్కుస్తోటి మిర్దొడ్డి మండలంలోని కాజీపూర్ మల్లుపల్లి కొండాపూర్ మోతే పుడవెలి గ్రామాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి లేని పక్షంలో ఉంటే ఆ బిల్లులు తీసుకొస్తే అక్కడ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో కర్ణాకరణ అబ్బాయి ఉంటాడు, వారికి ఇచ్చి మీరు అప్లై చేసుకున్నట్టయితే మన ఎమ్మెల్యే గారి కృషి తోటి ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ చెక్కు వచ్చేలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం, పేద అభివృద్ధి కోసమే ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రతిపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఏ ఆపదలు ఉన్నా కానీ క్యాంప్ కార్యాలయంకి వచ్చి సంప్రదిస్తే మీ యొక్క ఆపదలను తీరుస్తాడని తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పిప్రి గ్రామంలో పీర్ల పండుగను కులమత భేదం లేకుండా ముస్లిం హిందూ సోదరులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ప్రజలకు సేవలు అందించడానికి కాకుండా తమ పార్టీ స్వలాభం కోసం, నాయకులు మెప్పు కోసం ప్రజా ప్రతినిధులు పనిచేయడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోగుళ్ల మల్లేశం, సీనియర్ నాయకులు కారిగడ్డి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దళితులకు కేటాయించినటువంటి రిజర్వేషన్ పరంగా వచ్చేటువంటి ఏ నిధుల్ని, ఏ స్కీముల్ని కూడా మీరు దళితులకు ఇవ్వలేదు. దళితులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, ఏదైనా లోన్ ఉన్నదో, ఇప్పటిదాకా మీరు ఎంపీపీగా ఉండి ఎంతమందికి మీరు ఇచ్చారో ఒకసారి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. కానీ దళితులకు ఎలాంటి స్కీములు అందజేయకుండా మేము దళిత బంధుని తీసుకొస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్న మీరు 7 సంవత్సరాల నుంచి దళితుల కోసం కేటాయించినటువంటి డబ్బులు వేలాదికి మంది చేశారు. అంటే ఇక్కడ అధికారంలో మంత్రి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, కింది స్థాయిలో మీరే ఉన్నారు. అంతా మీరే ఉన్నా కానీ ప్రజలు, దళితులు మీకు ఎవరు కనిపించట్లేదు. ఎలక్షన్ ఉన్న తాడ మాత్రమే మీకు దళితులు కనిపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత సమస్యలు మీకు ఏం కనిపించడం లేదు. మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే 60,000 కోట్లకు పైగా ప్రభుత్వ వెంటనే దళిత బంధు రావాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదో వంకతోటి మా ఎమ్మెల్యే గారు లేరు, మీ ఎమ్మెల్యేతో సంబంధం లేదు, మీరు ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కాబట్టి ఖచ్చితంగా మీరు కొట్లాడతారా, బతిమలాడతారా, మీరు ఏం చేస్తారో ప్రభుత్వం మోకరిల్లన్న మన దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరొకసారి మనవి చేస్తూ, మీరు నిజంగానే వాళ్ళకు వీళ్ళకు మభ్య పెట్టే విధంగా చేయకుండా, ఏదో వంకలు చెప్పి సాగు చేయకుండా, నిన్ననే మీరు జనరల్ బాడీలో మీ ఎంపీటీసే, మీ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసే నిరసన తెలియజేస్తూ పక్క జరిగిపోయినాడు. మీరు బైకట్ చేస్తున్నారు కాబట్టి వారికి సమాధానం చెప్పకుండా పక్క తొలగిపోయినారు. మీ దగ్గర ఉండాలి, ప్రజలకు మేము అనుకూలంగా పనిచేయాలని చెప్పేసి మీ దగ్గర ఉండాలి. కాబట్టి మీరు అనుకూలంగా లేరు. ఇప్పుడైనా దళితుల బంధువులతోటి మీ దళిత బంధు వెంటనే తెప్పించి మీరు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మీకు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో గౌడసంగం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా, అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. ఆ మిగతా గుడ్లతో ఆ విధానం లేక పూట పూటకు మనకు పస్తులే మిగిలే, ఎట్టి కళ్ళు పోస్తే నోట్ల మట్టి కొట్టి వచ్చే పైసల్లేక సచ్చి బతుకుడాయే. ఏ లేటల్లా అంటూ చూస్తా మోదుగు పూలను ఎరుపు చేస్తా, ఏ లేటల్లా అంటూ చూస్తా మోదుగు పూలను ఎరుపు చేస్తా. సమ్మక్క సారక్క వరసత్వ నై
సమ్మక్క సారక్క వారసత్వ నై పల్లెల తల్లికి పసుపు కుంకుమవుతనమ్మ అమ్మా ఈ బతుకు బతకలేనమ్మ రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మ అమ్మా ఈ బతుకు బతకలేనమ్మ రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మ మానేని మాటలో మనం కూడా నడదామని మనం కూడా పోరాటాల ద్వారానే మనకు కూడా న్యాయం దొరుకుతుందని మనం రాజకీయంగా కులంగా ఎదిగి మనం కూడా ఒక మాజీ కౌర సంఘం అధ్యక్షులు కోడగిరి విఠల్ గౌడ్ చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తూ తీసుకొచ్చి రేపు ప్రజా ప్రతినిధులు కూడా మనం ముందుండాలని నేను ఆశిస్తున్నా. అలాగే అలనాటి శివాజీ లాగా ఆయన విగ్రహం చూస్తే సేమ్ అజ్ఞాలు పడుతుంది మనకు. స్ఫూర్తిగా తీసుకుని కలిసికట్టుగా అట్టడుగు వర్గాల వాళ్ళందరూ ఏకమైనప్పుడే అధికారం అనే ఒక శక్తి చేతిలో ఉన్నప్పుడే సమాజంలో ప్రతి జయంతి సందర్భంగా ఇక్కడికి వీచి చేసిన గౌడ సోదరులకు ఇంకా అన్ని మానవతా దృక్పథంతో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న పశు వైద్యశాల అసిస్టెంట్ అమృతం సేవలు గుర్తించి మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ అవార్డుని అందజేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగాల వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. గ్రామస్తులందరికీ చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజన్న బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. నేను చావు కాక చనిపోవడం లేదు. ప్రభుత్వం నా చావుతోనైనా మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. నేను బతికి వస్తే అందరం కలిసి పోరాడదాం, నేను చనిపోతే నా తరఫున మీరు పోరాడండి అని చెప్పేసి తను చివరి మాట చెప్పి చనిపోవడం జరిగింది. మరి ఈరోజు మన మహానేత మాట తప్పని మడమ తిప్పని మహానేత వారసురాలు వైఎస్ షర్మిల గారు ఈరోజు సునీల నాయక. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న 371వ జన్మదిన వేడుకలు మండల గౌడ సంఘం అధ్యక్షులు బైరి నర్సగౌడ్ కొండ యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 371 జయంతిని పురస్కరించుకొని మన ముస్తాబాద్ మండలంలోని ప్రతి గ్రామ గౌడ కులస్తులందరూ గౌడ బాంధవులందరూ విచ్చేసిండ్రు. మరియు అలాగే వివిధ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ నాయకులు మన గ్రామ సర్పంచ్ సుమతక్క గారికి, ఉప సర్పంచ్ రవికి, మన మాజీ సర్పంచ్ కొరగంటి తిరుపతన్న కుటుంబ వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ఆశయ సాధన కోసం సర్వాయి పాపన్న చేసిన ఆశయాలను మనం కొనసాగించాలని, మన బహుజనుల హక్కులు అన్ని కాలనస్తులు కాబట్టి అవి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి మనమంతా ఒక ఏకదాటిగా వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే అతన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఎక్కడెక్కడో ఏదేదో బంధువులు పెడుతున్నారు మా గౌడన్నలు కూడా గౌడ బంధు పెట్టాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ మేము కోరుతున్నాం. సర్వాయి పాపన్న 371 జన్మదినం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల గౌడ సోదరులు అలాగే పీడిత ప్రజలు అందరు కలిసి ఆయనకు స్మరించుకుంటూ పూలమాలలు వేయడం జరిగింది. క్రీస్తు శకము 1650 సంవత్సరంలో జన్మించిన సర్వాయి పాపన్న అప్పటి నిజాం మీరాషా పాలనను ఎదిరించడానికి 8వ ఏటనే తన వయసు 8వ సంవత్సరంలో జమీందారులు మొఘల్లాయి సామ్రాజ్యాల పైన పడి ప్రతి కోటను ఆక్రమించుకొని చివరకు గోల్కొండ కోటను వశం చేసుకున్న
ఏకైక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. అలా బంధు అని కూడా పెట్టాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. అలాగే గీత ప్రతి ఒక్క గీతా కార్మికులు ఏ రకంగా కష్టపడుతున్నట్టే తాడు ఆకాశం అంతా ఎక్కి తాడి చెట్టును గీసేదానికి పోయినప్పుడు ప్రతి ఒక్కరికి మన ఎక్కే యంత్రాంగము అనేది కొత్తగా వచ్చింది. ప్రతి ఒక్క గీతా కార్మికునికి ఆ యంత్రాంగము విత్ ఒక టీవీఎస్ షాంపూ సైకిల్ మోటార్ మత్స్య కార్మికులకు ఏ రకంగా ఇచ్చారో బండ్లు మా గౌడ జాతి వాళ్ళందరికీ గీతా కార్మికులందరికీ మనిషికి ఒక్కటి ఈ మొన్ననే గవర్నమెంట్ ప్రకటించిందట మనిషికి ఒక గౌడ అన్నకు టీవీఎస్ షాంపూ ఇస్తా అని. అదే ఆ స్కీమును తొందరగా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్క గౌడ అన్నకు ప్రతి ఒక్క గీతా కార్మికునికి ఈ స్కీమ్ అందజేసి ప్రతి ఒక్క గౌడ అన్నకి ఈ టీవీఎస్ షాంపూ ఆరు తాడెక్కే మిషన్ స్థానిక మన ఎమ్మెల్యే గారు కేటీఆర్ చొరవ తీసుకొని ఇది ఎమ్మెల్యే గారి ఈ విజయవర్గం కాబట్టి తొందరగా అక్కడ ఉన్న యంత్రాంగాలను ఇక్కడ మా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోత్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నపిల్లల్లో వచ్చే న్యూమోనియా నివారణకు వ్యాక్సిన్ ను ప్రారంభించారు. జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు. హాస్పిటల్లో చిన్నపిల్లలకు అంటే సంవత్సరంలో పిల్లలకు న్యూమోనియా రాకుండా ఉండే ముందు జాగ్రత్తగా వాళ్ళ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చిన్న పాపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 ఇయర్ బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది బయట ఇది ఒక ఇయ్యాలంటే దాదాపు 3,000-3,500 ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్రీగా మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండలంలో చిన్నపిల్లలకు న్యూమోనియా వ్యాధి రాకుండా ఈరోజు సూదులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి చిన్నపిల్లలు కూడా బాగుండాలనే ఆలోచన మీద వారు పెట్టడంతో ఈరోజు మన పోత్కల్ హాస్పిటల్లో చిన్నపిల్లలకు సూదులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపన్న గారు, డాక్టర్ గారు, ఎంపీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ఇక్కడ పంపిస్తే డాక్టర్ గారు కూడా గ్రామాన పోయి వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏ సూచనలు అయితే చేస్తారో దాన్ని పాత్రికేయ మిత్రులందరికీ నా తోటి సిబ్బంది అందరికీ పీసీబీటన్ వ్యాక్సిన్ అనేది మనకు వచ్చింది. అది పుట్టిన తర్వాత 6 వారాలకి ప్లస్ 14 వారాలకి ప్లస్ 9 నెలలకి ఈ 3 డోసులు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ 3 డోసులకి పుట్టిన తర్వాత నుంచి 6 వారాలు 10 వారాలు 9 నెలలు 9 నెలలు ఇచ్చిన తర్వాత ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు ఇట్లా 6 వారాలకి 10 వీక్స్కి 9 మంత్స్ అప్పుడు 3 ఇంజెక్షన్లు ఇస్తాయి. ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల చిన్నపిల్లలు న్యూమోనియా రాకుండా అరికట్టవచ్చు. చాలామంది చిన్న 2 సంవత్సరాలలోపు పిల్లలందరూ దాదాపు 30% పిల్లలందరూ చిన్నపిల్లలకు న్యూమోనియా బాధితో చనిపోతున్నారు. అందుకోసమని ఫస్ట్ టైం మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగి ఇప్పుడు రాష్ట్ర లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మన ఇంటి భారతదేశం మొత్తంలో ఓన్లీ 4 స్టేట్స్లో ఉంటుండే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా ఇటువంటి 4 స్టేట్స్లో ఉంటుండే ఇటువంటిది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి తెలంగాణ మన రాజన్న సిరిసిల్లలో మన ముస్తాబాద్ మండలంలో ప్రతి బుధవారం, శనివారం ఈ 2 వారాలలో ఈ చిన్నపిల్లలు 1 ఇయర్లోపు పిల్లలు ఎవరైనా ఈ టీకాను తీసుకోవచ్చు. అందుబాటులో ఉంది మనకి ఇటు టీకాను తీసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. ఈ వ్యాక్సిన్ వల్ల న్యూమోనియా బారిన పడకుండా చిన్నపిల్లలని ఇన్ఫాంట్ లెస్ దెన్ 1 ఇయర్ చిన్నపిల్లల్ని డెత్ని మనం అరికట్టవచ్చని మనవి.